ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల దృష్టి అంతా దానిపైనే ఉంది ఒకవైపు ద్రవ్యోల్బణం పెరిగి రోజువారీ ఖర్చులు భారంగా మారినవేలా కరోనా రూపంలో వైద్యం ఖర్చులు అదనంగా వచ్చి చేరాయి ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ కోసం ఏవైనా ఉపశమనాలు ప్రకటిస్తారన్న ఆశతో సామాన్య పన్ను చెల్లింపుదారులు వేచి చూస్తున్నారు దీంతో చాలామంది పాత పన్ను విధానాన్నే ఎంచుకుంటున్నారు ఈ నేపథ్యంలో పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు సీనియర్ సిటిజన్లకు దీన్ని పది లక్షల వరకు పెంచాలన్న వాదనలు వినిపిస్తున్నాయి మరోవైపు కార్పొరేట్ పన్నులు తగ్గించి దేశీయ కంపెనీలకు కొంత ఊరట కలిగించారు ఈ నేపథ్యంలో సామాన్య వేతన జీవుల సహా ఇతర పన్ను చెల్లింపుదారులకు పన్ను రేటు తగ్గించి ఉపశమనం కలిగించాలని కోరుకుంటున్నారు ప్రస్తుతం ఎఫ్డి ఈఎల్ఎస్ఎస్ ఇన్వెస్ట్మెంట్స్ హోమ్ లోన్ అసలు జీవిత బీమా ప్రీమియం వంటి చెల్లింపు ద్వారా అనేక మంది సెక్షన్ ఎయిటీసీ ప్రయోజనాన్ని పొందుతున్నారు అన్నింటినీ కలిపి ప్రస్తుతం లక్ష యాభై వేలకు మినహాయింపు కోరవచ్చు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితిని మరింత పెంచాలి అన్న డిమాండ్ సామాన్యుల నుంచి బలంగా వినిపిస్తుంది మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అనేక కంపెనీలు ఇంటి నుంచే పనిచేసే సదుపాయాలు కల్పిస్తున్నాయి ఇది చిరు ఉద్యోగులకు రాను రాను భారంగా మారుతుంది కార్యాలయాల్లో పనిచేసేటప్పుడు కంపెనీలు కల్పించే వస్తువులన్నీ సొంత డబ్బులతో సమకూర్చుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా నాణ్యమైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఫర్నిచర్ ఇంటర్నెట్ ఛార్జీల కోసం అధిక మొత్తంలో వెచ్చించాల్సి వస్తుంది దీనిని దృష్టిలో ఉంచుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం యాభై వేల రూపాయల వరకు అలయన్స్ ప్రకటించాలన్న డిమాండ్ పారిశ్రామిక వర్గాల నుంచి వినిపిస్తుంది ప్రస్తుతం సెక్షన్ ఎయిటీడీ కింద సొంత బీమాతో పాటు భాగస్వామి పిల్లలు ఆధారపడిన తల్లిదండ్రులకు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై పన్ను మినహాయింపు లభిస్తుంది దీంట్లో కోవిడ్ సంబంధిత వైద్య ఖర్చులను కూడా చేర్చాలి అని సామాన్యుల నుంచి వినిపిస్తుంది ఇప్పటికే మహమ్మారి వ్యాప్తితో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఖర్చులను ఎయిటీడీ ఖర్చుల కిందికి తీసుకొస్తే కొంత ఉపశమనం లభిస్తుంది లోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు జాతీయ పండుగగా గుర్తించాలని ఎన్నో సార్లు తెరాస ప్రభుత్వం కోరినా ఏమాత్రం స్పందించడం లేదని అన్నారు ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నాలుగు జాతరలకు మూడు వందల ముప్పై రెండు పాయింట్ ఏడు ఒకటి కోట్లను వెచ్చించగా ఢిల్లీ నుంచి పైసా రాలేదని ఆక్షేపించారు సోమవారం కవిత తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు మేడారం జాతరకు నిధుల సాయం కోరినా కేంద్రం ముందుకు రాలేదు భాజపా ప్రతిపాదికన రెస్టీ రిజర్వేషన్లు పది శాతం పెంచాలని తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినా ఆమోదించడం లేదు ఇకనైనా కిషన్ రెడ్డి సంజయ్లు మేడారానికి జాతీయ పండగ హోదా ఇప్పించాలి భారీగా నిధులు కేటాయించాలి ఎస్టీల రిజర్వేషన్ల పెంపుదల తీర్మానాన్ని ఆమోదించేలా ప్రయత్నించాలని ఆమె విజ్ఞప్తి చేశారు టీకాలు పొందాక కోవిడ్ నైన్టీన్ బారిన పడేవారిలో బలమైన యాంటీబాడీ స్పందన కనిపిస్తున్నట్లు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలు వెల్లడైంది మూడుసార్లు టీకా పొందినవారు లేదా ఒకసారి కోవిడ్ బారిన పడ్డాక వ్యాక్సిన్ వారితో సమానంగా ఈ స్పందన ఉన్నట్లు తేలింది పదహారు లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ఒక కర్ణాటకలోనే నలభై ఆరు వేల కేసులుండగా తమిళనాడు మహారాష్ట్ర కేరళ తర్వాతి స్థానంలో ఉన్నాయి అయితే కోవిడ్ మృతుల సంఖ్యలో మాత్రం పెరుగుదల కనిపిస్తుంది నిన్న ఆరు వందల పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఇందులో నూట ఒక్క మరణాలు కేరళలో చోటు చేసుకున్నవే ఈ రెండేళ్ల కాలంలో మూడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల మందికి వైరస్ సోకగా నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల మంది మృత్యువుడికి చేరుకున్నారు దేశంలో మూడో వేవ్కు ఒమిక్రాన్ ఆజ్యం పోయడంతో కొద్ది వారాలుగా కేసుల ఉధృతి పెరుగుతుంది దాంతో రికవరీల కంటే కొత్త కేసుల సంఖ్య అధికంగా ఉండేది కానీ తాజాగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదు కావడం ఊరటనిస్తుంది నిన్న రెండు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల యాభై మూడు మంది కోలుకున్నారు మొత్తం రికవరీలు మూడు పాయింట్ ఏడు కోట్ల శాతంగా ఉన్నాయి ప్రస్తుతం ఇరవై రెండు పాయింట్ మూడు లక్షల మంది చికిత్స పొందుతున్నారు క్రియాశీల రేటు ఐదు పాయింట్ ఆరు రెండు శాతంగా ఉంది దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి కొన్నాళ్లుగా మూడు లక్షలకు పైగా నమోదైన రోజువారీ కేసులు తాజాగా రెండు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు తగ్గాయి అంటే నిన్నటితో పోలిస్తే పదహారు శాతం మేర కొత్త కేసులు క్షీణించాయి ఇరవై శాతం దాటిన రోజువారీ పాజిటివిటీ రేటు పదిహేను పాయింట్ ఐదు రెండు శాతంగా పడిపోయింది కరోనాలోని డెల్టా ఒమిక్రాన్ వేరియంట్లకున్న కొన్ని లక్షణాల వల్ల వాటికి ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చేసే సామర్థ్యం రోగ నిరోధక శక్తిని ఎమార్చే శక్తి పెరిగింది వీటికి తోడు టీకాల వల్ల లభించిన రోగ నిరోధక శక్తి కాలక్రమేణా తగ్గిపోవడం వల్ల బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ ఉత్పన్నమవుతున్నాయి అయితే వ్యాక్సిన్ పొందిన ఆరోగ్యవంతులకు వైరస్ సోకితే వారిలో తీవ్రస్థాయి వ్యాధి లక్షణాలు చాలా వరకు కనిపించడం లేదు ఈ నేపథ్యంలో టీకా పొందాక కూడా కోవిడ్ బారిన పడిన వారిలో యాంటీబాడీలు తీరు తెన్నల్ను సారీ ఈ నేపథ్యంలో టీకా పొందాక కూడా కోవిడ్ బారిన పడేవారిలో యాంటీబాడీల తీరు తెన్నెలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు కోవిడ్ సోకాక టీకా పొందిన వారితోనూ వ్యాక్సిన్ వేసుకున్న వారితోనూ మూడు డోసులు పొందినవారితోనూ వీరిని పోల్చి చూశారు మూడు టీకాలు వేయించుకున్న వారిలో కోవిడ్ నుంచి కోలుకున్నాక టీకా వేయించుకున్న వారిలో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ బారిన పడ్డవారిలో యాంటీబాడీ స్పందన తీవ్రత ఒకేలా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు దీన్ని బట్టి టీకాలు లేదా ఇన్ఫెక్షన్ ద్వారా ఎక్కువసార్లు కరోనా వైరస్కు గురయ్యే వారిలో యాంటీబాడీ స్పందన చాలా మెరుగ్గా ఉంటుందని స్పష్టమవుతుంది ఒమిక్రాన్ ప్రభావం కారణంగా పార్లమెంట్ ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించాలని నిర్ణయించారు ఈ నెల ముప్పై ఒకటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశంలో ఉదయం పది నుంచి సాయంత్రం మూడు గంటల వరకు రాజ్యసభ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు లోక్సభ నిర్వహించనున్నారు ఈ మేరకు లోక్సభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ సమర్పణ కోసం లోక్సభ ఉదయం పదకొండు గంటలకు సమావేశమవుతుంది అనంతరం రెండవ తేదీ నుంచి పదకొండు వరకు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది వరకు లోక్సభ జరగనుంది రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కరోనా కారణంగా హైదరాబాద్లో ఉండిపోవడంతో ఆ సభకు సంబంధించిన సమయాలపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది తొలి రోజు ఉదయం పదకొండు గంటలకు సెంట్రల్ హాల్ నుంచి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సభ్యులు భౌతిక దూరం పాటించేలా రాజ్యసభ లోక్సభ సెంట్రల్ హాల్లో సీట్లు ఏర్పాటు చేశారు